ఈ ఎర్లీ మార్నింగ్ ఈ ఖర్జూరం తింటే చాలా బెనిఫిట్ ఉంటుంది తెలుసా, హెల్త్కి చాలా మంచిది. ఎందుకు తిందాం ఇప్పుడు మనం కూడా ఒకటి. ఈ చాలా అంటే చాలా తీగ ఉంటాయి, ఇప్పుడు తిని చూపిస్తాం మీకు. నిజంగా చాలా అంటే ప్యూర్ టేస్ట్. ఎలా ఉండదంటే మన ఇంటికంటే ఏంటంటే బెల్లం పాకం వేసి ఈ ఖర్జూరాన్ని తయారు చేస్తారు, ఇక్కడ అలా కాదు. ఒరిజినల్ చూస్తున్నారు కదా, ఇప్పుడు చెట్టుకి తెంపుకునే నేను తింటున్నా. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? పొద్దు పొద్దున ఈడేంట్రా బాబు, మొహం ఉబ్బిపోయింది ఈడిది అనుకుంటున్నారా? మార్నింగ్ 6 అవుతుంది కోవైట్లోని, ఇప్పుడే వీడియో తీస్తున్నాను. ఈ వీడియో తీయడానికి కారణం ఏంటంటే ఈ ఎండకేమో కొంచెం లేట్గా తీద్దామంటే ఈ ఎండకు ఫోన్ హీట్ ఎక్కువైపోతుంది, అదే ఈవినింగ్ తీద్దామంటే లైటింగ్ సరిపోతలా, వీడియో క్లారిటీ రావట్లా. అందుకని ఈ టైంలో తీస్తున్నాను ఎర్లీ మార్నింగ్ 6కి. అసలు వీడియో వచ్చేసి ఏంటంటే వెనకాల కనబడుతున్నాయి కదా ఖర్జూరం చెట్లు, వాటి గురించి ఈ వీడియో. అసలు వీటికి కోవిడ్లు ఎందుకు పెంచుతారు, ఈ చెట్లకి ఈ ఖర్జూరానికి ఎందుకు ఇంత డిమాండ్ అని ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. ఈ చరిత్ర మొత్తం చెప్తాను, అసలు అది ఏంటి చరిత్ర, దీనికి ఎంత చరిత్ర ఉంది ఏంటని. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్త చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి చూడండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా. ఇంకా లేట్ ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. కోవిడ్లో మార్నింగ్ 6 అవుతుందని చెప్పాను కదా, మంచి వ్యూ చూపిస్తాను, చూసేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మార్నింగ్ అంటే సూర్యుడు ఉదయించినప్పుడు తీసిన, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ క్లిప్స్ వేస్తాను చూడండి, ఓకేనా? మొగ్గలేదు, మొగ్గలేదు అంటే ఏంటంటే మగ్గలేదు, ఇది తెలంగాణ లాంగ్వేజ్లో మగ్గలేదు, ఆంధ్ర కదా మంది, అందుకని ముగ్గలేదు అంటే పండ్లు కాల ఇంకా, అంటే దూరగా ఉన్నాయి ఇవి, దూరగా ఉన్న మూలన ఇట్లా ఉన్నాయి చూడండి. మీరు చూపిస్తా క్లియర్గా ఒకసారి, ఉండి పైకి ఎక్కుతా అందుకిలా. ఈ ఎర్లీ మార్నింగ్ ఈ ఖర్జూరం తింటే చాలా బెనిఫిట్ ఉంటుంది తెలుసా, హెల్త్కి చాలా మంచిది. ఎందుకు తిందాం ఇప్పుడు మనం కూడా ఒకటి. ఈ చెట్టుకి నాకు ఇష్టం ఉండదు, నాకు ఇష్టం ఉన్న చెట్టు కూడా చూపిస్తాను మీకు. ఈ చెట్టు ఇష్టం ఉండదు ఏంటంటే ఎక్కువ లైక్ చేయండి నేను ఈ చెట్టు. ఇది ఒక చేత ఫోన్ పట్టుకొని తీయాలని చాలా కష్టంగా ఉంది చూడండి. ఇది ఒరిజినల్, మన ఇండియాలో దొరికేది ఏం కాదు, అర్థమైందా? ఇది ఒరిజినల్ ఖర్జూరం కోవైట్లోని, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా కడుక్కున్నా కూడా అందరూ కడుక్కొని తినండి, నేనైతే ఇంకా అలాగే తినేస్తున్నాను. మీకు ఇప్పుడు డౌట్ రావచ్చు, ఈ ముఖం కడిగాడు అంటావా అని. ముఖం కడిగేసాను ఇందాక, బ్రష్ కూడా ఉంది అక్కడ, కడిగేసే వీడియో మొదలు పెట్టా. చాలా అంటే చాలా తీగ ఉంటాయి, ఇప్పుడు తిని చూపిస్తా మీకు. బాగానే ఎక్స్ట్రా తింటున్నావు. హలో నటరాజా. నిజంగా చాలా అంటే ప్యూర్ టేస్ట్. ఎలా ఉండదంటే మన ఇంటికంటే ఏంటంటే బెల్లం పాకం వేసి ఈ ఖర్జూరాన్ని తయారు చేస్తారు, ఇక్కడ అలా కాదు. ఒరిజినల్ చూస్తున్నారు కదా, ఇప్పుడు చెట్టుకి తెంపుకునే నేను తింటున్నా. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ ఒక పొద్దు పొద్దున్న ఒక 3-4 తిన్నాం మనకి, ఇవి సూపర్ ఉంటుంది, హెల్త్కి కూడా మంచిది. ఆ గెస్ట్ హౌస్లో అయితే సుమారుగా ఎన్ని ఉన్నాయంటే చెట్లు చాలా అంటే చాలా ఉన్నాయి. చూసారా, పొద్దున్నే సూర్యుడు ఉదయిస్తున్నాడు ఇంకానే. ఇప్పుడు నాకు ఇష్టమైన మా గెస్ట్ హౌస్లో ఇష్టమైన చెట్లు చూపిస్తాను మీకు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఆ చెట్టు. నేను అవి మా సార్ కాట్లకి కోసినప్పుడు, అంటే ఈ కోవైటలు ఇంటికి అట్టుకెళ్తారు బంధువులు కాలికి, అవన్నీ మేము గ్రేడింగ్ చేసినప్పుడు ఏం చేసేవాళ్ళం అంటే మా మాయ ఒకటి తింటే నేను ఒక 10 తినేసేవాడిని ఆ చెట్టు, అంటే నాకు చాలా ఇష్టం. బాగుంటాయి, టేస్ట్ అయితే అదిరిపోతాయి. ఆ చెట్టు చూపిస్తా, చూస్తున్నారు కదా, ఇదంతా మా గెస్ట్ హౌస్లో సుమారుగా ఒక 20 చెట్ల దాకా ఉంటాయి. ఖర్జూరం చెట్లకి కోవైట్లు ఏం చేస్తారంటే క్రాసింగ్ చేస్తారు. ఖర్జూరం చెట్లకి కోవైట్లు ఏం చేస్తారంటే క్రాసింగ్ చేస్తారు.
కనిపిస్తుంది కదా, క్రాసింగ్ చేస్తారు మగ చెట్టు నుండి ఆడ చెట్టుకి క్రాసింగ్ చేస్తారు. క్రాసింగ్ ఆల్రెడీ తెలుసు కదా, అంటే ఇప్పుడు మగ చెట్టుకి పొత్తు కాస్తుంది. పొత్తు అంటే ఇట్లా మువ్వ, మువ్వ అంటాం కదా, ఆ మువ్వ కాసినప్పుడు ఆ మువ్వను తీసుకొచ్చి ఈ ఆడ చెట్టు ఉన్నాయి కదా ఇప్పుడు గెల్ల కాసేసినాయి. ఆల్రెడీ షార్ట్ వీడియో చేసినాను అవి నా ఛానల్లో, అది చూడండి మీకు క్లియర్గా అర్థమవుద్ది. ఓకేనా, క్రాసింగ్ ఎలా చేస్తారు ఖజ్జరం చెట్టు. క్రాసింగ్ ఏం లేదు, ఆ మగ చెట్టు మువ్వ తెచ్చి ఆడ చెట్టుకి పెడతారు, తొడిగి ఇట్లా కడతారు. కడితే దాంట్లో ఒక ఫౌడర్ ఉంటుంది, ఆ ఫౌడర్ వచ్చి దాంట్లో పడి ఈ గెల్లో మంచిగా కాస్తాయి. కాయలు పెద్దగా ఉంటాయి, నీట్గా టేస్ట్ ఎక్కువగా ఉంటుంది. అందుకని అలాగా ఖర్జూరాన్ని కూడా క్రాసింగ్ చేస్తారు ఇక్కడ కోవైట్లో. క్రాసింగ్ అంటే తప్పు అనుకోకండి, నేను మీకు తెలియాలనే చెప్పా. ఓకేనా, అయితే నాకు ఇష్టమైన చెట్టు అయితే తింటున్నాను నేను. ఒక పండు తీసుకుందాం, చూసారా ఇది సగం ముగ్గింది సగం ముగ్గల. చూస్తుంటే మీకు అర్థమవుతుంది కదా, ఇది దోరకాయ. దోరకాయ అంటే అసలు ఎక్సలెంట్గా ఉంటుంది టేస్ట్. నేనైతే కడుక్కోకుండా తినేస్తున్నా, మీరైతే కడుక్కొని తినండి, కడుక్కొని తినండి. ఓకేనా, బా జ్యూసీ జ్యూసీగా చూడండి, చాలా అంటే చాలా టేస్టీ. అది తిరిగిపోద్ది దీని టేస్ట్. కోవిడ్లో ఏంటంటే మెడిసిన్స్ అయ్యి మేమైతే వాడము. ఇప్పుడు ఈ చెట్లకి అన్నిట్లుగా అట్లంతటా అయ్యే ముగ్గినవి, అంటే ముగ్గడానికి మగ్గడానికి ఎరువులు వాడడం అవి ఏం చేయలే మేము. మొత్తం అన్నీ ఒరిజినల్గానే పెరిగినాయి, మేమేం మెడిసిన్స్ అవి ఏం వాడం. చాలామంది మెడిసిన్స్ కూడా వాడతారు ఇక్కడ, రసాయన ఎరువులు అంటారు కదా, అవి కూడా వాడతారు చాలామంది. అంటే కోవిడ్లో ఏంటంటే సీజన్ వచ్చేదాకా ఆగలేక ముందే పెరిగిపోలి ముందే తినేయాలని వీళ్ళకి ఖర్జూరం అంటే అంత లైక్ చేస్తారు, వీళ్ళు చాలా ఎక్కువ లైక్ చేస్తారు. ఇంకా విషయాలు చెప్తాను నేనండి, చాలా చరిత్ర ఉంది. అయిపోయింది తినేసిన చరిత్ర చెప్తా చూడండి. ఇంకా అంటే ఈ చరిత్ర ఏంటంటే, ఈ కువైటీస్ ఇంతకుముందు వీళ్ళ దగ్గర ఏమీ లేదు, ఈ పెట్రోల్ లేనప్పుడు ఏమీ లేదు, ఏమీ లేనప్పుడు ఈ ఖర్జూరం తిని బతికేవాళ్ళు వీళ్ళు కువైట్ వాళ్ళు. ఎట్లా అంటే ఈ ఖర్జూరం తిని, ఈ ఖర్జూరం అంటే ఈ వేడిలో ఈ ఖర్జూరం ఎక్కువగా పెరుగుతుంది ఇక్కడ, అన్ని చెట్లు మాడిపోతాయి, ఈ ఖర్జూరం చెట్లు మాత్రం పచ్చగా ఇలా బతుకుతూ ఉంటాయి. అందుకని వీళ్ళు పూర్వీకులు ఏం చేసేవారంటే కువైట్లోని ఈ ఎడారి కదా, ఇవన్నీ లేక ఖర్జూరం గమ్మున పోదు కాబట్టి అందరికీ తెలిసిన విషయమే. అందుకని వీళ్ళు ఆ ఖర్జూరాన్ని అది ప్రసాదంలాగా భావిస్తారు. ఇప్పుడు కూడా చాలా రెస్పెక్ట్ ఇస్తారు, అంటే కేరింగ్గా పెంచుతారు చెట్లను. ఒకవేళ చెట్టు చనిపోతే గొడవలు పెట్టుకుంటారు చాలామందితోటి. మీకు ఒక విషయం తెలీదు, గవర్నమెంటే రన్ చేపిస్తుంది ఈ ఖర్జూరం చెట్లను, చాలా ప్లేసుల్లో నాటించి వీటికి డబ్బులు వస్తాయి ఈ చెట్లకి. ఇప్పుడు మా మజరాలో సపోజు ఒక 30 చెట్లు ఉన్నాయనుకో, ఆ 30 చెట్లకి సంవత్సరానికి చెక్కింగ్ వస్తారు గవర్నమెంట్, ఉకుమా వాళ్ళు చెక్కింగ్ వచ్చి అవన్నీ చూస్తూ ఉంటారు వాళ్ళు, మంచిగా పెంచుతున్నారు లేదని చూసి. ఇప్పుడు ఇది ఆడ చెట్టు కదా, కాయలు కాసేది ఆడ చెట్టు కదా, ఆడ చెట్టుకి ఏమో 10 దినార్లు ఇప్పుడు గవర్నమెంట్ మారింది కాబట్టి, ఇంతకుముందు 5 దినార్లు ఇచ్చేవారు ఒక చెట్టుకి సంవత్సరానికి, ఇప్పుడేమో 10 దినార్లు ఆడ చెట్టుకి, 5 దినార్లు ఏమో మగ చెట్టుకి. ఓకేనా, ఆ విధంగా డబ్బులు కూడా ఎదురు డబ్బులు గవర్నమెంట్ ఇచ్చి పెంచుతుంది వీటిని. చాలా ప్లేసుల్లో సూపర్ మార్కెట్ల దగ్గర, పెద్ద పెద్ద మాల్స్ దగ్గర కూడా ఈ చెట్లు డెఫినెట్లీ ఖర్జూరం చెట్టు అన్నది ఉంటుంది. ఓకేనా, ఈ పూర్వీకులు ఏం చేసేవారంటే వీళ్ళు ఈ ఖర్జూరం తిని బతికేవారు. మీరు గోట్ లైఫ్ చూసారు కదా, ఆ దాంట్లో అది ఇంటికన్నీ తెచ్చుకున్నది హీరో తింటాడు కదా, అలాగే వీళ్ళు కూడా ఏమి దొరకక ఆ ఖర్జూరం తిని బతికేవారు. అందుకని ఈ ఖర్జూరానికి ఇంత పెద్ద డిమాండ్ కువైట్లోని. అదొకటి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఖర్జూరం అంటే, ఎక్కువగా విపరీతంగా బాగుంటుంది ఇక్కడ ఖర్జూరం. మన ఇంటికాడ దొరికేవి ఏంటంటే నార్మల్, అంటే బెల్లం పాకం వేసి చేయడం అట్లా చేస్తారు కదా, అది ఇది అనుకో, ఇది తింటే వదిలిపెట్టరు. చూసారు కదా గాయస్, ఇది వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాం. వీడియో కొంచెం లాంగ్ వచ్చింది, మళ్ళీ మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు జై హింద్.